నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతం స్విట్జర్లాండ్కు చెందిన ఆండి బాబ్లర్ గారు తనకు కలిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. ఒకరోజు ఒక ప్రక్రియలో శ్రీ పరంజ్యోతి నా నాడులను చక్రాలను మొదట ఎలా సమతుల్యం చేసి ఆపై ఆలోచనలన్నింటినీ ఆండీలోకి ప్రవేశించనివ్వకుండా ఎలా దూరం చేస్తున్నారో నేను గ్రహించాను. 3 రోజుల తర్వాత యాదృచ్ఛికంగా వచ్చే ఆలోచనలు అన్నీ అదృశ్యమైపోయాయి. లోపల లోతైన శక్తివంతమైన నిశ్శబ్దం ఉంది. కొంత సమయం తర్వాత అస్తిత్వ బాధ వెళ్లిపోయింది. ఇది ఎంత ప్రశాంతత, ఏమి అద్భుతం, ఎంత కొత్త ప్రపంచం! ఆలోచనలు లేని జీవితం చాలా విలువైనది. కొంత సమయం తర్వాత నేను శ్రీ అమ్మా భగవానులను ప్రకాశవంతమైన కాంతిగా చూశాను. అప్పుడు నేను శ్రీ పరంజ్యోతిని ప్రతిదానిలో, నిజంగా ప్రతిదానిలో చూశాను. కాబట్టి శ్రీ పరంజ్యోతి ప్రతిచోట నా చుట్టూ ఇంకా నా లోపల ఎల్లప్పుడూ ఉన్నట్లు నేను అనుభవించాను. నేడు అనుభవం సర్వశక్తివంతమైన క్షేత్రం. జీవితం ఒక క్షేత్రం. ఆండి ఆ క్షేత్రంలో ఉన్నారు. ఆ క్షేత్రమే శ్రీ పరంజ్యోతి. అదే మీరు నాలో ఉన్నట్లే నేను మీలో ఉంటాను. ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కటి ఎక్కువ వేగంతో ఒక చిత్రం తర్వాత ఇంకొక చిత్రం వలె సృష్టించబడి నాశనం చేయబడుతున్నాయని కూడా నాకు తెలుసు. చిత్రాల మధ్య ఉన్నది శూన్యం. ఇది ఆ పాత 8 సూపర్ చిత్రాలలో వలె ఇక్కడ చిత్రం తర్వాత చిత్రం ఒకే చిత్రంలా కనిపించేంత వేగంతో ఉండడం వలన సజీవంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది అధిక వేగంతో గల సృష్టి లయ. మీరు దానిని అనుభవించినప్పుడు అది మిమ్మల్ని ప్రేమలోను ఆనందంలోను కరిగిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఈ క్షేత్రం యొక్క పదార్థం పైనున్న తెర అంతా ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఇంకా ఆనందం, అలౌకిక ఆనందం మాత్రమే. నా రోజువారీ జీవితం మారిపోయింది. సహజంగా వచ్చే ఆలోచనలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి వస్తాయి. ఆలోచనలు లేనప్పుడు చుట్టూ ఉన్న ప్రతిదీ చాలా సజీవంగా ఉంటుంది. నేను పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాను. నాలోనూ నా చుట్టూ ఉన్న ప్రతి చోట ఒక నిశ్చలత ఉన్నది. ఆనంద బాష్పాలతో కరిగిపోతున్నట్లు అనిపించే బలమైన అంతర్గత ఆనందం ఉంది. జీవితంలో ప్రతిదీ చాలా పవిత్రమైనది. కాబట్టి నేను దానిని గౌరవిస్తాను. బాంధవ్యాలలో చాలా ప్రేమ ఉంది. కాబట్టి నేను వాటికి విలువ ఇస్తాను. ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయి. అవి అంతర్గత నిశ్చలతకు భంగం కలిగించవు. ఇది లోపల బయట పవిత్రమైన నిశ్శబ్దంలా అనిపిస్తుంది. నేను శ్రీ పరంజ్యోతి యొక్క ఉనికిని అన్ని సమయాలలో అన్ని చోట్ల అనుభవిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి నా తండ్రి గురించి పంచుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. కానీ మీరే అతి గొప్ప విషయం. మీకంటే గొప్పది ఏదీ లేదు. సహజంగానే మీ పాదాలకు వంగి నమస్కరిస్తాను. శ్రీ పరంజ్యోతి, విశ్వం యొక్క కాంతి మీరే. అక్కడ ఉన్న ప్రేమ ఇంకా ఆనందం అన్నీ మీరే. అక్కడ ఉన్నదంతా మీరే. మీరు లేకుండా నేను లేను. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి, మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు.